బార్లీ గింజలతో జావా ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం. బార్లీ గింజలతో జావా తయారు చేసుకోవడానికి కావాల్సినటువంటి పదార్థాలు బార్లీ గింజలు మరియు బెల్లం. ఈ రెండు ఉంటే చాలండి బార్లీ గింజలతో మనం జావా చేసుకోవచ్చు. ఇది చాలా మంచిది ఆరోగ్యానికి, పిల్లలకు చలవ చేస్తుంది కూడా. ఉట్టి బార్లీ గింజలతోటి వాళ్ళకి జావ చేసి పెడితే వాళ్ళు తాగరు, అందుకే కొంచెం దాంట్లో బెల్లం యాడ్ చేసి వాళ్ళకి ఇచ్చారనుకోండి చాలా బాగా వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు. బార్లీ గింజలంటే సాధారణంగా మనము షాపుల్లో చూస్తూ ఉంటాము, కొంచెం పెద్దగా ఉంటాయి కదా. కానీ ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి ఈ బార్లీ గింజలు మాత్రము ఆల్రెడీ వాటిని పీసెస్గా కూడా చేసి అమ్ముతున్నారు ఇప్పుడు షాపుల్లో, కాబట్టి మీరు వాటిని తీసుకొచ్చుకోవచ్చు. ఎందుకంటే ఇవి త్వరగా కూడా ఉడికిపోతాయి, 5 మినిట్స్లో మనకి జావా అయిపోతుంది. కాబట్టి ఇలాంటివి తెచ్చుకుంటే చాలా బెటర్. ఈవినింగ్ టైంలో పిల్లలకి ఇది ఇచ్చారనుకోండి చాలా బాగా కూడా వాళ్ళు తాగుతారు. ఇంకొకటి 5 నిమిషాల్లో అయిపోతుంది కాబట్టి త్వరగా కూడా మనం చేసుకోవచ్చు. ఇక బార్లీ గింజలతో జావా ఎలా తయారు చేసుకోవాలో ఆ ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా. మరి బార్లీ మరియు బెల్లంతో జావా తయారు చేసుకునే ముందు బార్లీ వల్ల కలిగే ఉపయోగాలు, బెల్లం వల్ల కలిగే ఉపయోగాల గురించి తెలుసుకుందాం. ముందుగా మనము బార్లీ గింజల వల్ల కలిగే ఉపయోగాల గురించి తెలుసుకుందాం. బార్లీ గింజలు తీసుకోవటం వల్ల కలిగే ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. బార్లీ గింజల పానీయాన్ని తీసుకోవటం వలన వేసవి నెలల్లో ఏర్పడే శరీరంలో వేడి తగ్గిస్తుంది. బార్లీ ఒక యాంటీ ఇన్ఫ్లమేటరీ. కీళ్ళ నొప్పులతో బాధపడుతున్న వారు బార్లీ నీటిని తాగటం వల్ల ఉపశమనం కలుగుతున్నదని డాక్టర్లు చెప్తున్నారు. ఇక దీనిలో ఉండే బీటా గ్లూకాన్ ద్వారా శరీరంలో గ్లూకోజ్ శోషణ మందగిస్తుందని, ఇందువల్ల బ్లడ్ షుగర్ స్థాయిలు నిలకడగా ఉంటాయి. మీరు డయాబెటిక్ అయినట్లయితే మీ చక్కెర స్థాయిలను కంట్రోల్లో ఉంచడానికి బార్లీ నీటిని తప్పక తాగండి. ప్రతిరోజు ఒక గ్లాస్ ఈ పానీయాన్ని తాగటం వలన మీకు రోజువారీ అవసరమయ్యే పీచు పదార్థం కూడా భర్తీ అవుతుంది. దీనిలో ఉండే అధిక ఫైబర్ కంటెంట్ శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గించడంలో సహాయపడుతుంది. దీనివలన మీ గుండె ఆరోగ్యకరంగా తయారవుతుంది. బెల్లం తినటం వల్ల కలిగే ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. బెల్లం తినటం వల్ల గ్యాస్ ఉబ్బరం పూర్తిగా తగ్గిపోతుంది. భోజనం చేసిన తర్వాత తీపి తినాలనిపించటం సహజం. అన్నింటినీ మించి బెల్లాన్ని సేవించినట్లయితే మనం ఆరోగ్యంగా ఉండవచ్చు. జీర్ణక్రియ సాఫీగా జరుగుతుంది. బెల్లం శరీరంలోని రక్తాన్ని శుద్ధి చేసి మెటబాలిజంని క్రమబద్ధీకరణ చేస్తుంది. ప్రతిరోజు ఒక గ్లాసు పాలు లేదా నీటితో బెల్లాన్ని సేవించినట్లయితే పొట్టని చల్లబరిచి గ్యాస్ ఉబ్బరాన్ని నివారిస్తుంది. ఎవరికైతే గ్యాస్ ప్రాబ్లం ఉంటుందో వారు ప్రతిరోజు ఈ బెల్లాన్ని భోజనం అనంతరం తప్పనిసరి చేయాలి. ఇక బెల్లంలో ఉండే ప్రముఖ ధాతువు ఇనుము, కావున బెల్లాన్ని ఎనీమియా రోగులకు ఇచ్చినచో మంచి ఫలితం ఉంటుంది. మరీ ముఖ్యంగా మహిళలు బెల్లాన్ని సేవించటము అవసరం కూడా. మనము వాటర్ యాడ్ చేసుకోవాలి. 1 గ్లాస్, 2 గ్లాసెస్ అండ్ 1 మోర్ గ్లాస్ తీసుకుందాము. 3 గ్లాసెస్ వాటర్ తీసుకున్నానండి. తీసుకున్నాను, దాన్ని కొంచెం ఇలా లైట్గా కలుపుతూ ఉండాలి. చాలా ఈజీగా అయిపోతుందండి. చూసారు కదండి బార్లీ గింజలు ఎలా కనిపిస్తూ ఉన్నాయో, సన్నగా ఉన్నాయి. ఆల్రెడీ వీటిని ఇలా సన్నగానే మనకి షాపుల్లో అమ్ముతున్నారండి. అయిపోయిందండి జావా, ఆల్రెడీ మనకి మెత్తగా అయిపోయింది, ఉడికేస్తుంది. అదే మనకి పెద్ద బార్లీ గింజలు ఉన్నాయి అనుకోండి, ఆ ఉడకటానికి చాలా టైం పడుతుంది. కానీ ఇవి అలా కాదు, ఈ సన్నగా ఉన్నటువంటి బార్లీ గింజలు ఏవైతే ఉన్నాయో ఇవి ఉడకటానికి చాలా తక్కువ సమయం పడుతుంది. చూస్తున్నారు కదా, వెంటనే ఉడికిపోతుంది కూడాను. చక్కగా ఉడుకుతున్నాయి కదండి. ఇప్పుడు మనం దీంట్లో కాస్త బెల్లం వేసుకుందాము. బెల్లం రెడీగా ఉంది కదా, ఈ బెల్లాన్ని వేసుకుందాము.
అయితే కొంతమంది స్వీట్ తక్కువ తింటారు కొంతమంది ఎక్కువ తింటారు కాబట్టి ఎవరికి ఎలా ఇష్టమైతే అలా వాళ్ళు బెల్లాన్ని వేసుకోవచ్చు మేం కొంచెం స్వీట్ ఎక్కువే తింటాం కాబట్టి నేను బెల్లాన్ని కొంచెం ఎక్కువ వేస్తూ ఉన్నాను దీంట్లో చక్కగా ఇలా కలుపుకోవాలండి చూసారు కదండి కలర్ ఎలా వచ్చిందో సేమ్ చూస్తుంటే పరవన్నం ఎలా ఉందో అలానే అనిపిస్తుంది కదండి ఫైవ్ మినిట్స్ లో బార్లీ గింజలతోటి జావా రెడీ అయిపోయింది అది కూడా స్వీట్ జావా పిల్లలు కూడా ఇష్టంగా తింటారు చూసారు కదండి చాలా చక్కగా ఉడికిపోయింది అయితే దీంట్లో ఉప్పు కూడా వేసుకొని చేసుకోవచ్చండి చాలా మంది అంటే ఉప్పు తోటి తినరు పిల్లలు అందుకని ఇలా బెల్లం తో చేసుకుందాం అనుకోండి చాలా రుచిగా ఉంటుంది పిల్లలు కూడా ఇష్టంగా తింటారు ఆల్రెడీ దగ్గరికి వచ్చేసిందండి జావా అయిపోయింది ఇలా కొంచెం నీర్నీరుగా ఉన్నప్పుడే మనము స్టవ్ ను ఆఫ్ చేసుకోవాలండి చాలా చక్కగా కూడా ఉడికిపోయింది మెత్తగా కూడా చూస్తున్నారు కదండి బార్లీ గింజల తోటి వేడి వేడి జావా రెడీ అయిపోయింది ఇక దీన్ని మనం బౌల్ లోకి తీసుకొని తినటమే తర్వాయి మీ పిల్లలకు కూడా చేసి పెట్టండి చాలా ఆరోగ్యంగా ఉంటారు ఇష్టంగా కూడా ఇది తింటారు కాబట్టి వారంలో ఒక రోజు పిల్లలకి ఇది కూడా చేసి పెట్టండి